ఈ స్మితా సబర్వాల్ గారు ఆ ఏది వీళ్ళకి సంబంధించినటువంటి దివ్యాంగులు ఐఏఎస్లకు పనికి వస్తారా రారా అనేటువంటి అంశంపైన ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీటు వివాదాస్పదమైంది. దివ్యాంగులు తీవ్రంగా స్పందించారు. మెంటల్లీ అన్ఫిట్ స్మితా సబర్వాల్ కేవలం ట్విట్టర్లో ఉండి కాలక్షేపం చేస్తున్నారు తప్ప దివ్యాంగులను అవమానిస్తున్నారు అని బాలలత గారు, ఆమె మాజీ బ్యూరోక్రాట్, ఆమె కూడా ఐఏఎస్ కొట్టింది, తర్వాత వదిలేసింది. ఐఏఎస్కి దానికి సంబంధం లేదు. ఐఏఎస్లకి మీ ఇప్పుడు ఉన్నటువంటి ఏది దివ్యాంగులు కాకుండా మీ శరీర సౌష్ఠవం అన్నీ బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు క్షేత్రస్థాయిలో తిరిగారు మీ ఐఏఎస్లు అనేటువంటి విషయంపైన ప్రశ్నలు తలెత్తారు. స్మితా సబర్వాల్ గారు చాలాసార్లు ఇట్లా వివాదాల్లో ఉన్నారు. అయితే ఆమె కావాలని చేశారా, ఆమె పైన వివాదాలు వస్తున్నాయి పక్కన పెడితే ట్విట్టర్లో ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు. మీరు చేయాల్సినటువంటి పనులు చేయట్లేదు అనేటువంటి అంశంపైన గతంలో కూడా స్మితా సబర్వాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తిస్థాయిగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే పోస్టింగ్ ఇచ్చి ఒక్కసారి కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా 8-9 సంవత్సరాలు ఒక ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేయకుండా ఎట్లా ఉంచారనేటువంటి అంశంపైన కూడా వివాదం రేగింది రాజకీయంగా. ఇప్పుడు దీంట్లో కూడా ఆమెను సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, 24 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయన ఎవరు బక్క జేడ్సన్ గారు ఏకంగా వాళ్ళకు ఫిర్యాదు చేశారు డిపిఓ డిఓపిటీలా, అక్కడ కూడా ఫిర్యాదు అయింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో వచ్చింది. మరి ఏం జరుగుతుంది, ఎంత దూరం పోతుందో తెలియదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ వివాదాలు కొత్త కాదేమో. దాదాపుగా ఇది 4వదో 3వదో వివాదము. మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ ఆమె తిరిగి కూడా ఫారెస్ట్ పోలీసు సర్వీసుల్లో ఎందుకు దివ్యాంగుల కోటా అమలు చేయడం లేదనేటువంటి ప్రశ్న కూడా తిరిగి అదే ట్విట్టర్లో మరొకసారి ప్రశ్నించారు. మరి అది చర్చనీయాంశమా, యూపీఎస్సీ వాళ్ళు దీనిపైన స్పందిస్తారా లేదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆమె చెప్తుండవచ్చు ఆ కోటా వల్ల మిగిలినటువంటి వాళ్ళకి ఇబ్బందా లేదా, ఐఏఎస్లు ఉండవచ్చా లేదా దివ్యాంగులు అనేటువంటి అంశంపైన ఒక క్లారిటీ యూపీఎస్సీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.